కొంపల్లిలోని హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అందరికీ అందుబాటు ధరలో. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9154221619. మన పృథ్వీ గారు మాట్లాడింది, మంత్రి గారు మాట్లాడింది, అమ్మటి రాంబాబు గారు మాట్లాడింది, కొడాలి నాన్నగారు మాట్లాడింది, మరి రోజా గారు చెప్పారు గన్ కన్నా జగన్ ముందు వస్తాడని. కరెక్టే, గన్ కన్నా జగన్ ముందు ఎప్పుడు వస్తాడంటే దోచుకోవడానికి దాచుకోవడానికి వస్తాడు, అంతమించి వేరే దానికి రాడు. గుణభద్ర గారు, సార్ ఈ రోజున మన రాష్ట్రంలో రాజకీయ నాయకుల భాష, ప్రవర్తన, మహిళల పట్ల వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనమే ఎన్నుకొని పీఠాల మీద కూర్చోబెట్టిన ఈ వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దానికి బాధ్యత మనదే, ఇటువంటి వ్యక్తులన మనం ఎన్నుకుంది అని. ఒక్కసారి మరి తెలుగు సాహిత్యం మరి కనుమరుగైపోతా ఉంది. ఈ రోజున పత్రికలు కూడా లేవు, కనీసం అవి చదువుతూ ఉంటేనన్నా ఎవరికన్నా కాస్త జ్ఞానం వస్తుందేమో అనిపిస్తే అవి కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు మరి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పత్రికలకు ప్రాధాన్యత పోయింది. మరి ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతా దేవత అనేది మన వేదాలు చెప్పినటువంటి మాట. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు అని చెప్పి మన అచ్చ తెలుగులో చెప్పినటువంటి సామెత. దీంతో పాటుగానే మన అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ఎమర్సన్ గారు చెప్పిన కొటేషన్ కూడా చెప్తాను. ఎన్ ఇడియట్స్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ పాలిటిక్స్ అన్నారు. అంటే ఒక మూర్ఖుడి ఆఖరి మజిలీ రాజకీయాలే అని. కానీ రాజకీయాలు ప్రజలకు సేవ చేయటానికి ఉత్తమమైన మార్గమే కాకుండా మూర్ఖుల యొక్క రాజకీయ ఆఖరి మజిలీలు కూడా రాజకీయాలు అవడం అనేది దురదృష్టం. ఈ రోజున రాష్ట్రంలో మరి అటువంటి మరి ఆఖరి మజిలీగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అనిపించేలాగా మరి మొన్న పృథ్వీరాజు కానీ, నిన్న అంబటి రాంబాబు కానీ, ఈరోజు అవంతి శ్రీనివాస్ కానీ వాళ్ళు ఆడియో లీకుల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అవి మరి ఎవరో మిమిక్రీ చేసి వాళ్ళ యొక్క మాటల్ని అంత బాగా మరి పట్టగలిగారా అని చెప్పి అనేది పూర్తిగా అనుమానాస్పదమే. ఎందుకంటే మనకి ధ్వని అనుకరణ సామ్రాట్ నేరేళ్ల వేణుమాధవ్ గారు ఉండేవారు. వారు ఆఖరికి ఈఎంఎస్ నంబూ ద్రిపాద్ ఇందిరాగాంధీ గొంతుల్ని కూడా అచ్చు గుద్దినట్టు మరి ఇమిటేట్ చేసేవారు. మరి ఇంగ్లీషు హాలీవుడ్ హీరో గ్రెగరీ పెక్ వాయిస్ మెకర్నాస్ గోల్డ్ సినిమాలో నుంచి ఆయన ఒక పెద్ద ఎపిసోడే స్టేజ్లో ప్రజెంట్ చేసేవాళ్ళు నోటితోనే, రీరికార్డింగ్తో సహా. ఆయన తర్వాత మన రాష్ట్రంలో మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే ఏదో కామెడీ చేసుకొని బతికేస్తున్నారు తప్ప ఆ స్థాయిలో మిమిక్రీ ఆర్టిస్టులు లేరు. ఒకవేళ ఉన్నా కూడా మరి అవంతి శ్రీనివాస్ గారి, అంబటి రాంబాబు గారికి ఉన్న పైత్యాలు ఏమిటో పాపం వాళ్ళకి తెలియవుగా. పాపులర్ సినిమా యాక్టర్లు అయితే ఏదో వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇది మిమిక్రీ అని చెప్పి తప్పించుకొని కొట్టి పారేసే కంటే మరి ఇప్పుడు మరి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, నేను అమాయకుడిని కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇయటమే ఆయన అమాయకత్వానికి నిదర్శనం లాగా చెప్తా ఉన్నారు. ఇంతకీ ఆయన పోలీస్ కంప్లైంట్ ఏమని ఇచ్చి ఉంటాడు, ఆ లీక్ చేసింది ఎవడో పట్టుకొని ఆయన తనండి అని చెప్పి ఉంటాడు. తప్పిస్తే మరి నిజానికి మరి ఇది ఎవరు మిమిక్రీ చేశారో తేల్చి వాళ్ళని దోషులుగా నిలబెట్టండి అని చెప్పలా. మరి ఒకవేళ నిజంగా మరి ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి, మరి మా అంబటి అవంతి పృథ్వీ ఇద్దరు ముగ్గురు కూడా అమాయకులు, వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకలేరు, మరి లోకేష్ ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల జీతం ఇచ్చి 100 మంది యువకుల్ని వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తా, వాళ్ళని నియమించి ఈ పని చేస్తా ఉన్నాడు అని చెప్పని, మరి ఆయన కట్ అండ్ పేస్టులతో ఈ పనులు చేస్తా ఉన్నారని. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కొండభద్రుల గారు, అయితే అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, పృథ్వీ గారు ముగ్గురు కూడా లోకేష్ గారికి ఫోన్లు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళ సభ్యులతో మాట్లాడిచ్చి ఉండొచ్చు అని. ఓహో, వాళ్ళంతా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా, వైసీపీలో ఉన్నారా? కాదు శాంశరావు గారు, ఇప్పుడు మరి ఒకవేళ అలా 100 మందిని గొప్ప మిమిక్రీ ఆర్టిస్టులు 100,000 రూపాయల జీతం చొప్పునిచ్చి పోషిస్తూ ఉంటే మరి పృథ్వీ మీద ఎందుకు చేయడం, అంబటి రాంబాబు మీద ఎందుకు చేయడం, నేరుగా జగన్ మీదో లేకపోతే నిరంతరం వాళ్ళని తిట్టే గుడివాడ కొడాలి నాని మీదో, మరి ఏ బొత్స సత్యనారాయణ మీదో లేకపోతే తమ్మినేని సీతారాం మీదో చేయొచ్చు కదా. వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు,
వీళ్ళకి ఆ పైచ్యం ఉంది, వీళ్ళు అఘోరించారు కాబట్టి బయటకు వచ్చాయి. ఎందుకు వస్తాయి ఊరికే? ఒక్కోసారి మీరు చాలా ఇందులో మీరు ఈ ఆడియో లీకులకు సంబంధించి నేను ఒక విషయం చెప్తాను. ఒక్కోసారి పాపం ఒక అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న ఒక మహిళ రాజకీయ నాయకుడి దగ్గరకు వస్తే ఆమె కాస్త అందంగా కనిపిస్తే ఏమన్నా దగ్గర పనికి వచ్చింది కదా అని మెల్లగా మరి ఉమెన్ అబ్యూజింగ్ అనేది స్టార్ట్ అవుద్దండి. మరి అవసరంలో ఉన్న మహిళ ఆ మంత్రి మిస్బిహేవ్ చేసినా భరించి తన పని పూర్తి చేసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఆమెను వెంటబట్టం. ఆ వెంటబడ్డప్పుడు ఆమె మరి తప్పించుకోలేదు, బయటపడలేదు, మరి ఆ మంత్రి గారి కోరికను యాక్సెప్ట్ చేయలేదు. అటువంటి స్థితిలో ఒక మహిళ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి. అలాంటి సందర్భాల్లో కూడా ఆడియో లీక్లు వస్తాయి. తప్పనిసరి పరిస్థితిలో తన మరి గౌరవాన్ని తన మానాన్ని కాపాడుకోవడానికి ఒక మహిళ చేయాల్సినటువంటి పనులు ఇది కూడా ఒకటి. ఈ ఆడియో లీకులు ఎవరైతే ఈ మంత్రులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందంగా ఉన్న మహిళల వెంట పడతారో తప్పనిసరిగా వాళ్ళ మరి ఫోన్ కాల్స్ బయట పెట్టాల్సింది ఆడియో రికార్డింగ్.